అలాగే గోశాలల్లో మలమూత్రాన్ని విడిస్తే మంచిది కాదు అని చాలామంది అంటూ ఉంటారు, ఎందుకని అలాగా? గోశాలలో గోవులు మలమూత్ర విసర్జన చేస్తాయి, మంచిది కాదా? ఆపలేం దాన్ని. సో ఇవన్నీ ఏమిటంటే, ఒక పవిత్రమైనగా మనం భావించే స్థలంలో ఈ మలమూత్రాలు విసర్జించడం అన్నది ఒక అపవిత్రమైన కార్యక్రమంగా మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం మైండ్లో, అందుకని ఇవి అక్కడ చేయొద్దు అని చెప్తారు. కానీ మలమూత్ర విసర్జన చేయటము అపవిత్రమైన కార్యమే కాదు, చాలా మంచి కార్యం, చేయవలసిన కార్యం, అది ధర్మం. అయితే ఏమిటంటే, అక్కడ అంత చెడు వాసన ఇటువంటివి రాకుండా ఉండాలని చూసుకుంటారు. చెడు వాసనలు వచ్చే దగ్గర తప్పకుండా నెగటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ నెగటివ్ ఎనర్జీ తప్పకుండా చెడు ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు గోశాలలో అనుకోండి, ఆ గోశాలలో గోవులే మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. వాటిని అన్నింటి కూడా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఎంతో విలువైనవిగా నిర్ధారణ చేశారు. గోమూత్రంతో ఎన్నో రోగాలు నయం చేయడానికి ఔషధాలు తయారు చేస్తున్నారు. దేనికి అసలు మందే లేని రోగానికి కూడా గోమూత్రాన్ని 8 వరుసలు ఫిల్టర్ చేసిన తర్వాత అది సేవించటం వల్ల ఈ రోగాలు బాధలన్నీ తప్పుతాయని చెప్తున్నారు. గోమయంతో పిడికలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కోట్లల్లో ధనార్జన చేస్తున్నారు. సో ఈ మందిరాలు ఉన్నాయనుకోండి, మందిరాలలో మనకేంటంటే సపరేట్ టాయిలెట్స్, బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్స్ చేసి ఉంటే అక్కడికి వెళ్తారు. ఓపెన్ ప్లేస్లో ఎక్కడన్నా ఒక టెంపుల్ ఉన్నదనుకుంటే దూరంగా వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అంటే ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నానంటే, ఎంతోమంది ఉంటారు వీళ్ళు పూజలకి పురస్కారాలకి గుళ్ళకి అటు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి మలమూత్రాలు వచ్చినాయి అనుకోండి, రెస్ట్ హౌసెస్ ఎక్కడున్నాయో వెతుక్కుంటారు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, చిన్నపిల్లలు కంట్రోల్ చేసుకోవటం రాదు వాళ్ళకి. ఒక 2 ఇయర్స్ కిడ్స్ ఉన్నారనుకోండి, దే కెనాట్ కంట్రోల్ ఇట్. వాళ్ళకి ఆల్రెడీ హగ్గీస్ అవన్నీ కూడా పెట్టి చేస్తారు, ఎక్కడొస్తే అక్కడ వాళ్ళు మల విసర్జన మూత్ర విసర్జన చేసేస్తూనే ఉంటారు. అదే ఒక టెంపుల్కి పోయినప్పుడు ఇట్లా జరిగిందనుకోండి, అది చాలా పెద్ద అపరాధంగా భావించి దీనివల్ల ఏమైనా చెడు జరుగుతుందో ఏమోనని ఊరికే కంగారు పడిపోయే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇవన్నీ కూడా కంపల్సరీ చేయవలసిన విషయాలు. పిల్లలు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, అది దోషం కూడా కాదు. అటువంటప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. టెంపుల్స్లో ఎక్కడ కూడా మనం పరిశుభ్రతని కాపాడాలి, మన ధర్మం. సో కాబట్టి అక్కడ ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇంకా మలమూత్ర విసర్జనల విషయంకి వచ్చేసరికి, ఈ అర్చకులు ఉంటారు టెంపుల్స్లో, వాళ్ళు 7 గంటలు అక్కడ 8 గంటలు కూర్చొని చేయాలి ఉద్యోగం. మరి వాళ్ళకి న్యాచురల్ కాల్స్ వస్తాయి కదా, ఆ వెనకాల ఎక్కడో బాత్రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తారు, లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. సో దీని ప్రతిదానికి కూడా ఏదో ఒక నియమం ఉన్న దగ్గర దాన్ని ఎలా అధిగమించాలి అన్న విషయం కూడా ఉంటుంది. ఎటువంటి సందర్భాలలో చేయకూడదు, ఎటువంటి సందర్భాలలో చేయాలన్నవి కూడా ఉంటాయి అక్కడ. సో ఇటువంటి ఏమైనా జరిగితే వెంటనే కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుంది, ఇంకేదో చెడు జరిగిపోతుంది, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు.